ఈ యొక్క వచనాలను ఈ ఉదయకాల సమయంలో కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. జనరల్గా సర్వసాధారణంగా ఈ చదివినటువంటి వచనాన్ని కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎక్కువ శాతం ఎవరింట్లోనైనా సరే జరిగేటువంటి పనిది ఏంటిది, మనం ఎక్కడైనా ఎప్పుడైనా బయటికి వెళ్ళి ఇంటికి వస్తే జనరల్గా సర్వసాధారణంగా చాలా మంది ఏం చేస్తారు, కాలు కడుక్కోవటం అనేది సర్వసాధారణం. ఎవరైనా ఎప్పుడైనా బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు కొంతమంది గృహాలలో మీరు గమనించండి, ఇంటి బయటే నీళ్లు పట్టేసి రెడీగా ఉంటాయన్నమాట. ఇంకా కొంతమందికి చెప్పనవసరం లేదు, ఏమని కాలు కడుక్కోండి అని, వాళ్ళే కాలు కడుక్కొని లోపలికి వస్తూ ఉంటారు. అదే ఒక విచిత్రం, నా కాలం అలవాటు లేదు, మా ఇంటికి ఎప్పుడు వచ్చినా కాలు కడుక్కొని లోపలికి వచ్చేటువంటి పరిస్థితి, నా ఇంట్లో ఎప్పుడు ఎవరు చూస్తున్నారు, ఒకవేళ ఎప్పుడైనా కాలు పరిస్థితి ఏ ప్యాడ్లో ఖాళీ చేసో ఏ కంటలో ఖాళీ చేసో కాలుకి ఏదైనా అడ్డుకుని ఉంటే అలాంటి టైంలో కాలు కలుపుకొని లోపలికి వచ్చినటువంటి పరిస్థితులు ఉంటాయేమో తప్ప జనరల్గా అయితే నేను మామూలుగా ఇటు వచ్చేస్తాను. మా ఇంటికి ఎవరు వచ్చినా అది వచ్చేయండి, కొన్నిసార్లు అయితే భూమి కూడా వచ్చేయండి లోపలికి అన్నట్టుగానే నేను మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఓకే, పరిస్థితిని బట్టి నా యొక్క విషయం ఏంటంటే నేను ఎక్కడికి వెళ్ళు, ఇంట్లో కాదు దిగుతా, నేను ఇంట్లోనే కాదు దిగుతా, ఎక్కడ చేతలో బొరలో ప్యాంట్లో తిరిగినటువంటి పరిస్థితుల్లో ఉండవు, కాబట్టి ఎందుకు కడుక్కోవాలి, ఏం చేయటానికి వెళ్తున్నారు అంటే అక్కడ కూడా దేవుని యొక్క వాక్యంలో ఒక మాటను మనము చదువుతాం. అదేంటి అంటే బలిపీఠము దగ్గరకు వెళ్ళి హోమ ధూపము అర్పించుటకు. దేనికంట? ధూపమును అర్పించడానికి ముందు వారు ఏం చేయాలంట కా చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. ఎందుకు? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? తాము చావక ఉండునట్లు. అంటే ఈ కాళ్ళు చేతులు కడుక్కోపోతే చచ్చిపోతారా? గమనించండి ఒకసారి, కాళ్ళు చేతులు కడుక్కోపోతే చచ్చిపోతారా? మన ఇంట్లోకి ఎన్నిసార్లు వచ్చినో కాళ్ళు చేతులు కడుక్కోకుండా చచ్చిపోయామా మనం? ఏమన్నా ఏమండి, ఇల్లు వేరు ప్రత్యక్ష గొడవలు వేరు, మీరు అలా మాట్లాడతారేంటి అంటారేమో. మీకు ఒక విషయం చెప్తాను, ఈరోజు మన యొక్క టాపిక్ మీకు నేను ఈ యొక్క టాపిక్ అంతా పూర్తి చేసేసరికి మీకు అర్థమైపోద్ది. ఇప్పుడు కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఎప్పుడు ఈ కాలు చేతులు కడుక్కోవాలి అనేటువంటి విషయం వాక్యం చెప్తా ఉంది, ఎప్పుడు? ప్రత్యక్షపు గుడారము దగ్గరకు వెళ్ళినప్పుడు. ప్రత్యక్షపు గుడారము అంటే ఆ కాలములో అది ప్రత్యక్షపు గుడారముగా పిలువబడింది. ఇప్పుడైతే దేవుని యొక్క మందిరముగా పిలువబడుతుంది. ఆ కాలములో ప్రత్యక్షపు గుడారముగా వారు దానిని పిలిచేటువంటి వారు. ఆ ప్రత్యక్షపు గుడారము కూడా మూడు భాగాలు కలిగి ఉండేది. ఒకటి బయట ఆవరణమని, రెండు లోపల ఉన్నటువంటి మొదటి భాగమైనటువంటి పరిశుద్ధ స్థలమని, మూడవది ఆ పరిశుద్ధ స్థలానికి లోపల ఉన్నటువంటి అతి పరిశుద్ధమైన స్థలం. ఈ మూడు స్థలాలు ఎక్కడుండేటివి? ప్రత్యక్షపు గుడారములో ఉండేటువంటివి. గమనించండి, ఈ ప్రత్యక్షపు గుడారములో జనాలు ఎక్కడుండేవారు? వెలుపల ఆవరణములో ఉండేటువంటి వారు. యాజకులకు ఎక్కడుండేవారు? పరిశుద్ధ స్థలములో యాజకులు ఉండేవారు. అతి పరిశుద్ధమైన స్థలములో ప్రధాన యాజకుడు ఎన్నిసార్లు వెళ్ళేవాడైనా? సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ యొక్క అతి పరిశుద్ధమైనటువంటి స్థలానికి వెళ్ళేటువంటి వాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి,
సంవత్సరానికి ఒకసారైనా అని అనుకోవచ్చు మీరు. కానీ ఆ సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళినప్పుడు ఆ వెళ్ళినటువంటి ప్రధాన యాజకునికి ఒకవేళ మనసులో కానీ తలంపుల్లో కానీ హృదయంలో కానీ ఎక్కడైనా చిన్న చెడుతనము కానీ చిన్న పాపము కానీ చిన్న దేవునికి అయిష్టమైనటువంటి క్రియ ఏదైనా సరే ఉంటే అడుగు పెట్టిన క్షణం ఏమైపోయేటువంటి వాడంటే అక్కడికి అక్కడే చనిపోయేటువంటి వాడు. అయ్యయో చచ్చిపోయాడు అని ఒకవేళ ఎవరైనా వెళ్ళి రెండ్ర మోసుకొద్దామని ఎవరైనా కాలు పెడితే వెళ్ళిన వాళ్ళు కూడా కాలు పెట్టిన వాళ్ళు కూడా చనిపోయేటువంటి పరిస్థితి. అందుకనే ఆ కాలంలో ప్రధాన యాజకులకి నడుమికి తాళ్ళు కట్టేవారు. తాళ్ళు నడడానికి కట్టేటువంటి వాళ్ళు. వెళ్ళినటువంటి వ్యక్తి ఒకవేళ ఇంత టైం అయిన తర్వాత ఇంకా రాలేదు అంటే దాని అర్థం ఆయన అక్కడ చచ్చిపోయాడని. అందుకని బయట నుండి ఆ తాళ్ళతో ఆ యొక్క ప్రధాన యాజకుని లాగితే ఆయన అందులో నుంచి బయటకు వచ్చేవాడు. అది ఆ కాలంలో ఉండేటువంటి పరిస్థితి. అయితే ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధమైనటువంటి స్థలానికి వెళ్ళటానికి ఈ యొక్క సంవత్సర కాలములో ఈ పరిశుద్ధ స్థలములో తను ఏం చేసుకుంటూ ఉండేవాడు తెలుసా? తనను తాను పవిత్రపరచుకుంటూ తనను తాను పరిశుద్ధపరచుకుంటూ తనను తాను శుద్ధి చేసుకుంటూ సంవత్సరం కాలము పరిశుద్ధ స్థలములో తన యొక్క జీవితాన్ని ఆయన సిద్ధపరచుకుంటూ ఉండేవాడు. రైట్. ఇప్పుడు మీకు ఒక విషయాన్ని చెప్పాలని, ఒక పోలిక చెప్పాలని ఆశపడుతున్నారు. సాధారణమైనటువంటి ప్రాంతం, వెలుపల ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే ఈ లోకం. వెలుపల ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతం ఏదంటే ఈ లోకం. ఇది నా ఆలోచన మాత్రమే, నా యొక్క ఉద్దేశం మాత్రమే. నేను ఇలాగున్నా పోల్చి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలని మాత్రమే ఇలా చెప్తున్నా. బయట వెలుపల ఉన్నటువంటి స్థలం ఏమని చెప్పాను? లోకం. పరిశుద్ధ స్థలం ఏదో తెలుసా? మందిరం. పరిశుద్ధ స్థలం ఏది? మందిరం. అతి పరిశుద్ధమైన స్థలం పరలోకం. అతి పరిశుద్ధమైనటువంటి స్థలం ఏంటి చెప్పండి? పరలోకం. సో మన జీవితంలో మనము మనమున్నటువంటి ప్రాంతంలో ఎలాగైతే ఉంటున్నామో, అంటే ఎలా ఉంటాం మనము, మన ఇష్టానుసారముగా ఉంటూ ఉంటాం. మన యొక్క జీవితంలో మనము కొన్నిసార్లు మంచిగా ఉండొచ్చు, కొన్నిసార్లు చెడుగా ఉండొచ్చు, కొన్నిసార్లు పరిశుద్ధంగా ఉండొచ్చు, కొన్నిసార్లు పాపంతో ఉండొచ్చు, కొన్నిసార్లు నీతిమంతులుగా ఉండొచ్చు, కొన్నిసార్లు అనీతిమంతులుగా ఉండొచ్చు, కొన్నిసార్లు యథార్థంగా ఉండొచ్చు, కొన్నిసార్లు యథార్థత లేకుండా ఉండొచ్చు. ఏదైనా కానివ్వండి, మన జీవితంలో వెలుపల ఉన్నంత వరకు మన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించున్నటువంటి మనం ఏం చేయాలి అంటే దేవుని యొక్క మందిరానికి వచ్చి, దేవుని యొక్క మందిరానికి వస్తూ, దేవుని యొక్క మందిరములో ఉంటూ మనలను మనం ఏం చేసుకుంటూ ఉండాలి? పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఏం చేసుకుంటూ ఉండాలి? మనలను మనము శుద్ధి చేసుకుంటూ ఉండాలి. ఏమండి, మందిరానికి వచ్చే పరిశుద్ధపరచుకోవాలా? కొంతమందికి డౌట్. మనం బాత్రూంకి వెళ్ళే కదా స్నానం చేసేది, బెడ్రూమ్లో చేయకూడదా? కిచెన్లో స్నానం చేయకూడదా? హాల్లో స్నానం చేయకూడదా? చేస్తారా? ఎక్కడ చేస్తాం? ఎక్కడ చేయాల్సింది? అక్కడే కదా. ఆలోచన చేద్దాం. మందిరానికి మనం ఎందుకు రావాలి? మనల్ని మనము శుద్ధి చేసుకోవటానికి, మనల్ని మనము పవిత్రపరచుకొనడానికి, మనల్ని మనము పరిశుద్ధపరచుకొనడానికి, దేవుని యొక్క మందిరానికి ఆ రీతిగా మనము వచ్చి మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి? పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మందిరములో మనల్ని మనము సిద్ధపరచుకుంటామో, దేవుని మందిరములో ఎప్పుడైతే మనల్ని మనము పవిత్రపరచుకుంటామో, దేవుని మందిరములో ఎప్పుడైతే మనల్ని పరిశుద్ధపరచుకుంటామో, అప్పుడు ఇక్కడ నుండి మనకి ఎక్కడికెళ్తా ఛాన్స్ ఉందన్నమాట? పరలోకానికి వెళ్ళటానికి ఛాన్స్ ఉంది. ఈ పాత నిబంధన కాలములో
ప్రత్యక్షపు గుడారం ఉన్నటువంటి కాలంలో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ చనిపోతే బయటికి లాక్కొచ్చి ఈడ్చి బయట పాడేసే పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఇప్పుడు మనము ఆయన మందిరములో పరిశుద్ధపరచబడిన తరువాత, పవిత్రపరచబడిన తరువాత, ఇంకా పరలోకంలో ఒక్కసారి మనం ఒక అడుగు వేశామంటే ఇంక వెనక్కి లాగేటువంటి పరిస్థితి ఎవ్వరికి లేదు. మనమందరము ఆ పరలోకములో దేవుని దగ్గర సంతోషముగా ఆనందముగా నిత్యము ఆయనను స్తుతించేటువంటి వారమే. ఈ లోకములో ఉన్నప్పుడే కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు, ఆకలి, దాహము ఇవన్నీ, అదే పరలోకములో. పరలోకంలో అక్కడ ఏముండదంట? ఆకలి ఉండదంట, దెప్పిగా ఉండదంట. ఎంతసేపు ఎన్ని పాటలు పాడు, ఎంతసేపు దేవుని స్తుతించిన, ఎంతసేపు దేవుని ఆరాధించిన, అలసిపోయే పరిస్థితి ఉండదు, సొలసిపోయే పరిస్థితి ఉండదు, నీరసించిపోయే పరిస్థితి ఉండదు. ఇంకా మనము నీరసం వచ్చేసిందిరా బాబు, ఏదైనా ఒక బలం టాబ్లెట్, ఒక మల్టీవిటమిన్ వేసుకుందాం, ఆ ఏమి అక్కడ మనకి అవసరం లేదు. కారణం ఏంటంటే ఆయన సన్నిధిలో ఏముండవు, ఇంకా ఆకలి దప్పికలు ఉండవు, పెళ్ళిళ్ళు ఉండవు, పెళ్ళి చేసుకోరు, పెళ్ళికి ఇవ్వబడరు. మనకి జనరల్గా ఇప్పుడు ఇక్కడ ఈ భూమి మీద మనం బ్రతుకున్నంతసేపు ఇంత కష్టపడి ఇంత శ్రమపడి డబ్బులు సంపాదించి దాచిపెట్టి దేనికి, దేనికి చెప్పండి? ఒకటే, మనం తింటాకే, మనం ఉంటాకే, మనం బట్టలు వేసుకోవటాకే, అంతేనా? మన తర్వాత మన పిల్లలకి, అబ్బాయిలకైతే ఆస్తి సమకూర్చాలి, అమ్మాయిలకైతే కట్నానికి సమకూర్చాలి, ఇదే కదా. మనం ఈ లోకంలో ఎవరు కష్టపడినా, ఎవరు సంపాదించినా, ఎవరు దాచిపెట్టినా దేనికోసం? ఇదే, మనం తినడానికి, మనం బట్టలు ధరించుకోవటానికి, మనం మన గృహంలో ఉండటానికి, మన తర్వాత మన పిల్లలు, అబ్బాయిలకైతే ఇల్లు ఇవ్వటమనో, అమ్మాయిలకైతే కట్నానికి ఇవ్వాలనో, ఇంతే కదా. అంతకుమించి ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? అదే పరలోకంలో ఏమి లేదు, ఆకలి దెబ్బకి లేవు. సో తిండి కోసం కష్టపడవలసినటువంటి పని లేదు. రెండు, పిల్లలకి పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి లేదు. సో ఇంకా దాచిపెట్టాలి, సమకూర్చాలి, ఆస్తి ఇవ్వాలి, కట్నం ఇవ్వాలి, ఇది కూడా అక్కడ ఉండదు. ఇంకేమో చెప్పండి ఒకసారి, ఈ రెండు లేనప్పుడు ఇల్లు అంటారా ఉంటాకి? వాక్యం ఏమంటుంది? యోహాను సువార్తలో మనందరూ తెలిసినటువంటి ఒక వాక్యం 14వ అధ్యాయంలో ఉంది కదా, మీ కొరకు స్థలము సిద్ధపరచి వెలుచున్నాను నా తండ్రి దగ్గర అనేక నివాసములు కలవు. లేదా 2వ కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మొదటి వచనంలో కనబడుతుంది కదా, అది మనిషి చేత కట్టబడినది కాక ఎవరి చేత కట్టబడినది అంటది? దేవుని చేత కట్టబడినది. ఆలోచన చేయండి, గృహం ఆయనే ఇస్తున్నాడు, ఆయనే మనకు అనుగ్రహిస్తాడు, ఇంకా అక్కడ వేరే పని ఉంటుందా? వేరే పనే ఉన్నదా? ఏంటండి, అక్కడ కేవలం దేవునిని స్తుతించడమే, ఆరాధించటమే. ఒకటి, మీకు అలవాటు లేని పనులు చేయమన్నారు అనుకోండి, ఎవరైనా చేయగలుగుతారా? అలవాటు లేని పనులు చేయమంటే ఎవరైనా చేయగలుగుతారా? పరలోకంలో 24 గంటలు ఆరాధనే, పరలోకంలో 24/7 ఆరాధనే, పరలోకంలో 365/7 ఆరాధనే. 24 గంటలు, వారం అంతా, నెల అంతా, సంవత్సరం అంతా, ఎన్ని సంవత్సరాలు అయినా అక్కడ మనకి ఈ ఫుల్ స్టాప్ ఏదైనా ఉంటుందంటే ఏబే ఆడేమన్నారు, నిత్య జీవం అన్నారు. అంటే ఇంకా మరణం అనేది అక్కడ ఉండదు. అక్కడ దేవునిని ఆరాధించేటువంటి వారముగా ఉండాలి. ఒకవేళ ఆరాధన చేయడం అనేది మనకి ఇష్టం లేక కష్టంగా ఉందనుకోండి, మీకు పరలోక రాజ్యంలో ఉండటం ఎంత ఇబ్బందో తెలుసా?
పరలోకంలో ఉండడం ఎంత కష్టమో తెలుసా? ఎందుకని అక్కడ ఏముంటుంది? ఆరాధనే. ప్రసంగాలు ఉండో, ప్రార్థనలు ఉండో, సాక్ష్యాలు ఉండో, స్పెషల్ సాంగులు ఉండో. ఆలోచన చేయండి ఒకసారి, దేవునిని ఆరాధించటమే. కాబట్టి అలాంటి స్థలములో, అలాంటి పరలోకములో మనం ఉండాలి అంటే వాక్యం చెప్తూ ఉంది, బయట ఆవరణముగా నేను పోల్చినటువంటి లోకములో నుండి మనము ఎక్కడికి రావాలి? మందిరానికి, అనగా పరిశుద్ధ స్థలానికి. ఎందుకు రావాలి? మనల్ని మనము పరిశుద్ధపరచుకునటానికి రావాలి. ఇక్కడ మనల్ని మనము పరిశుద్ధపరచుకున్న తరువాత నెక్స్ట్ ఇక్కడ నుంచి అతి పరిశుద్ధ స్థలముగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రత్యక్ష గుడారములో ప్రధాన యాజకుడు ఎలాగైతే సంవత్సరానికి ఒకసారి వెళ్ళి వచ్చేవాడో, అలాంటి అతి పరిశుద్ధ స్థలముతో పోల్చబడుచున్నటువంటి పరలోకానికి మనము వెళ్ళి నిత్యము అక్కడ దేవునితో ఉండేటువంటి వారముగా ఉండాలి. క్రైస్తవునిగా మన యొక్క విశ్వాసం అదే, మన నిరీక్షణ అదే, మన నమ్మకం అదే. ఏమని? పరలోకానికి వెళ్ళాలి, పరలోకానికి చేరాలి. ఆలోచన ఉండడం మంచిదే, అలాంటి కోరిక ఉండడం మంచిదేనే కాదంటలేదు, కానీ అక్కడికి వెళ్ళటానికి తగినటువంటి జీవితం మనము జీవించగలుగుతున్నామా? అక్కడికి వెళ్ళటానికి తగినటువంటి మరి లక్షణములను కలిగి మనము జీవించగలుగుతూ ఉన్నామా? ఇక్కడ నిర్గమకాండములు ఇందాక చదివినటువంటి ఈ వచనంలో మనం చదివితే, అక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం, అతడు చావక ఉండినట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవ్వలేను. ఏం చేయాలంట? చేతులను కాళ్ళను కడుగుకొనవ్వలేను. గమనించండి, ఫర్ ఎగ్జాంపుల్, మీకు జస్ట్ అర్థం కావటం ఒక మాట చెప్తున్నా. ఇక్కడ మ్యాట్ ఎందుకు పెట్టారు? గుమ్మం ముందు మ్యాట్ ఎందుకు పెట్టారు? ఎందుకని? ఒకవేళ చెప్పులు వేసుకునే వస్తాం కింద వరకు, చెప్పులు వేసుకుని వచ్చిన తర్వాత పైకి వచ్చే లోపల మెట్లుకున్న మట్టి ఏమైనా అంటుకుంటుందేమో అని ఇక్కడ వచ్చిన తర్వాత ఇలా 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 పాంగుని మరీ వచ్చి మన లోపలికి వస్తా ఉన్నాం. ఎందుకని? మన కాళ్ళకి ఒకవేళ ఏమైనా మట్టి కానీ దుమ్ము కానీ ధూళి కానీ ఉంటే అది అక్కడ ఆగిపోద్ది, అప్పుడు మందిరము శుభ్రంగా ఉంటుంది. అది మన యొక్క ఆలోచన. అవునా? ఈ భౌతికమైనటువంటి మందిరములోనికి ఏం రాకూడదు? మన ఉద్దేశ ప్రకారంగా మట్టి రాకూడదు, చెత్త రాకూడదు. ఈ భౌతికమైనటువంటి మందిరము చెడిపోకూడదు. అదే కదా మనం కోరుకుంటున్నాం, అదే కదా మనం ఆలోచన చేస్తున్నాం. అయితే ఈ భౌతికమైనటువంటి మందిరము ప్రతి ప్రార్థనకు ముందు, శనివారం కావచ్చు, ఆదివారం కావచ్చు, లేకపోతే కృతజ్ఞత కూడిక రోజున కావచ్చు, ఎప్పుడైనా సరే, మరి చిన్నపిల్లలు కొంతమంది వచ్చి తెగ తుడిచేస్తారు మందిరాన్ని. కొన్నిసార్లు అయితే గంట అయినా బయటికి రారు, 2 గంటలైనా బయటికి రారు. ఏం చేస్తున్నారంటే తిడుతున్నామండి. అంత మట్టి ఎక్కడి నుంచి వచ్చేస్తా నాకు అర్థం కావట్లా. మొత్తం అంతా దొరిచిన తర్వాత ఆడ పోగెడితే అక్కడ కనబడద్దు ఇసుక, మన కంటికేమో కనబడదు. ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఈ భౌతికమైనటువంటి మందిరం ఎలా ఉండాలని మనం ఆశపడుతున్నాం? శుభ్రంగా ఉండాలని ఆశపడుతున్నాం కదా. అయితే మరి ఆత్మ సంబంధమైనటువంటి ఈ మందిరం, ఎందుకంటే దేవుని యొక్క వాక్యము స్పష్టముగా తెలియజేస్తుంది, నీ దేహమే దేవుని ఆలయమై ఉన్నది అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. అంటే మన యొక్క శరీరం, మన యొక్క దేహం ఆయన, అంటే దేవుడు ఎలా చూస్తున్నాడు అంటే ఒక మందిరముగా, ఒక దేవాలయముగా ఆయన చూస్తా ఉన్నాడు. ఆలోచన చేయండి, ఆయన తన మందిరములో ఉండడానికి, ఆయన తన మందిరములో నివాసము చేయడానికి ఆయన ఇష్టపడుచు ఉన్నాడు. అంటే నీలో, నాలో, మనలో, మన దేహములో, మన శరీరములో ఆయన ఉండడానికి ఇష్టపడుచు ఉన్నాడు. అయితే ఈ దుమ్మి
ధూళి లేకపోతే పాపము ఇలాంటివి ఉంటే ఆయన ఉండగలుగుతాడా? ఆయన ఉండగలుగుతాడా? ఒకసారి ఒక కుటుంబం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మా కుటుంబంలో 10 మంది ఉన్నాం, మాకు అందరికీ ఒకే గది, ఉండలేకపోతున్నాం, కాబట్టి మీరే ఏదైనా న్యాయం చేయండి అన్నారంట. ఎరా బాబు, ఇప్పటివరకు ఉన్నారు కదా, ఇప్పట్లో ఇంతలో ఏమైపోయింది మీకు అంటే, వాళ్ళు చెప్పారంట, ఏమండి మా ఆకురోడు ఆడు ఇప్పుడు కూడా స్నానం చేయడండి, పెద్దోడు పనికిళ్ళు వస్తాడు కానీ ఆ శవడగంపు ఆడ అలాగే ఉంటుందండి, ఉండలేకపోతున్నాం అన్నారంట. అయితే ఆయన అన్నాడంట, సరే అయితే నేను ఒక గుర్రం వేస్తున్నాను, ఆ గుర్రం తీసుకుని వెళ్ళి మీతో కలిసి ఒక వారం ఉంచుకొని వారం తర్వాత వచ్చి కనబడు అన్నారంట. ఏమంట, వారం రోజులు అసలే ఒక గది, ఆ గదిలో 10 మంది, ఆ 10 మందికే ఆవాసన ఇవాసన అని చెప్పేసి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటే, ఈయనేమో ఏకంగా ఒక గుర్రనిచ్చి మీతో పాటే ఆ రూమ్లో ఉంచండి అన్నాడంట. వారం తర్వాత మరలా వెళ్ళారంట. అయ్యా అనుకుంటా పరుగుని వెళ్ళిపోతే, ఇప్పుడు ఎలాగుంది రూమ్ అంటే, అయ్యా గుర్రెలు వెళ్ళినప్పుడే బాగుంది అన్నారంట. ఏమిటి బాగుందంట? గుర్రెలు వెళ్ళినప్పుడే బాగుందంట. సరే గుర్రు నాకు ఇచ్చేసేయండి, మీరు ఇంతకుముందు ఎలాగున్నారో అలాగే ఉండండి అన్నారంట. ఆలోచన చేయండి, జనరల్గా లోపల ఏమైనా పరిస్థితులు బాగోకపోతే ఆ పరిస్థితులు ఎంత భయంకరంగా ఉంటాయో ఆలోచన చేయండి. మనమే మన ఇంట్లోనే బాగోకపోతే ఉండటానికి ఇష్టపడం. కొన్నిసార్లు చూడండి, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు, ఏ పాస్కో దొడ్డుకో రూములు వెళ్ళిపోయారనుకో తల్లి ఏం చేద్దే, తప్పదు కదా అవన్నీ ఎత్తి తుడిచి కడిగి అవసరమైతే ఫినాయిల్ వేసి మొత్తం ఏ వాసన రాకుండా శుభ్రం చేద్దే. కొన్నిసార్లు ఆ ఇంట్లో వాళ్ళే ఎవరో ఆ చిన్నపిల్లలు ఎవరైనా అలా దొడ్డుకి వెళ్తే ఇంట్లో తండ్రిలు పోతాడు బయటికి, చేయలే చేయలే అన్నట్టుగా బయటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ బయట నుంచి కడిగావా, శుభ్రం చేసావా, అప్పుడే వస్తాడు ఆయన లోపలికి, అప్పటివరకు లోపల రాడు. కొంతమంది ఉంటారు అలాగా ఉండరా, ఎవరు ఎవరిని చూడలేదు మీరేంటి, గమనించండి ఒకసారి. నా దగ్గరకు ఒక చిన్న ఇష్యూ వచ్చింది మొన్న ఈ మధ్య. ఏంటే, భార్య వంట చేస్తుంది, కొడుకేమో రూమ్లో బాత్రూమ్కి వెళ్ళిపోయాడు. ఆ విషయం ఆమెకు తెలీదు. అలా ఆయనేమో డ్యూటీకి వెళ్ళాలి, సో టైం అయిపోతుంది కదా అని చెప్పేసి కంగారుగా ఆమె ఉదయాన్నే వంట చేస్తుంది. ఈ లోపల ఆ ఇంట్లోకి మాంగారు వచ్చారు, అమ్మాయికి మాంగారు అన్నమాట. మాంగారు వచ్చి లోపలికి హాల్లోకి వచ్చేసరికి ఆయన అప్పుడే లేట్గా 8 గంటలకు 8:30కి లేచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి బాత్రూమ్ కనబడుతుందండి ఆయనకి హాల్లో, పుట్టగాడిది ఆడు కనీసం 2 సంవత్సరాలు కూడా లేదు ఆడికి, ఆడు పాక్కుండా వెళ్ళాడు ఎరిగేసాడు. అయితే ఆయన చెప్పిన కంప్లైంట్ ఉండే తెలుసా, కొడుకుని పిలిచి రే నీ పిల్లని చూడు, ఏం చేయట్లేదు, శుభ్రం చేయలే, అది కంప్లైంట్. అది ఎక్కడికి వచ్చింది, నా దగ్గరికి వచ్చింది. అయ్యగారండి ఇది కంప్లైంట్ అంటే పరిస్థితులు గమనించండి ఒకసారి. మన ఇంట్లోనే మనోళ్ళే ఒకవేళ శుభ్రంగా లేకపోతే కొన్నిసార్లు మనకే ఇష్టంగా ఉండకపోవచ్చు అక్కడ ఉండటానికి కదా. మరి మన దేహం అనేటువంటి ఈ యొక్క దేహములో ఏమైనా దేవునికి అయిష్టమైన క్రియలు, పాపాలు, ద్వేషాలు, పగలు, అసమాధానము ఇలాంటివి ఉంటే మరి మన దేవుడు మన హృదయములో ఎలా ఉండగలుగుతాడు, ఆయన మన దేహంలో ఎలా ఉండగలుగుతాడు, ఆయన మనలతో ఎలా నివాసం చేయగలుగుతాడు, అర్థం చేసుకోండి. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యము ద్వారా మనం గమనించవలసిన విషయం, గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, దేవుని మందిరానికి వచ్చినప్పుడు, ఆయన యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చినా మనల్ని మనం ఏం చేసుకుంటూ ఉండాలి,
శుద్ధి చేసుకుంటూ మనల్ని మనము ఎప్పుడొచ్చినా దేవుని మందిరానికి మనల్ని మనము పవిత్రపరచుకుంటూ, మనం దేవుని మందిరానికి ఎప్పుడొచ్చినా మనల్ని మనము ఏం చేసుకుంటూ ఉండాలి, పరిశుద్ధపరచుకుంటూ ఉంటూ ఉండాలి అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను మీకు ఈ ఉదయకాల సమయంలో ఈ విషయాలన్నీ నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో మరి ఇక్కడ ఈ చదివినటువంటి వచనములో అయితే మనము కడుగుకొనాలి అని వాక్యం చదివాం. కడుగుకోవాలి, చేతులు కాళ్ళు కడగాలి అని వాక్యంలో జనరల్గా అయితే మనము చదివాం. అయితే కొన్ని పాయింట్లు చెప్తాను మీకు ఈరోజు. ఇంకా మనం ఏం కడగాలి, ఇంకేం కడగాలి, ఒకవేళ మీరంటారు బాత్రూమ్ కడగాలి, లేకపోతే మా బెడ్రూమ్ కడగాలి, హాల్ కడగాలి, మా పెట్టాలి, చీపురుతో తొడవాలి, బూతులు తొడవాలి అని అంటారేమో, అయి కాదు నేను చెప్పే, ఇంకా ఏం కడగాలి అంటే కొన్ని విషయాలు 51వ కీర్తన 2వ వచనంలో చదివితే అక్కడ వాక్యము ఇలా సెలవిస్తూ ఉన్నది, నా దోషము పోవున్నట్లు చాలు. ఇక్కడ ఈ యొక్క వచనంలో చదివితే దావీదు ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఏం కడుక్కోవాలంట, నన్ను ఏం కడగాలంటున్నాడు ఆయన, నా దోషము పోవున్నట్లు నన్ను బాగుగా కడుగుము. ఏం కడగాలి, నా దోషము పోవున్నట్లు నన్ను బాగుగా కడుగుము. దావీదు గారి యొక్క ఆశ, దావీదు గారి యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా దేవా నా దోషాన్ని కడగవా. అన్నం తిన్న తర్వాత పిల్లలు, చిన్నపిల్లలకి మరి తింటం రాదు కదా, తల్లిదండ్రులు అన్నం పెడతూ ఉంటారు. కొన్నిసార్లు కొంతమంది ముద్ద ముద్దకి తుడిచేస్తారు మూతి, ముద్ద ముద్దకి తుడిచేస్తారు మూతి. కానీ కొంతమందికి పెడతాం రాకో ఏంటో మూత అంతా అయిపోద్ది, పిల్లలకి తినిపించే వాళ్ళకి కాదు పిల్లలకి. ఆ సమయంలో పిల్లలు మూత చూడండి పెరిగన్నం పెడితే మొత్తం మొహం అంతా ఇక్కడ వరకు ఒక రంగు ఉంటుంది, ఇదంతా తెల్లగా ఉంటుంది. ఏ అంటే పెరుగు మొత్తం మూతుతో పాటు బొగ్గలకి గడ్డానికి ఇంతా కూడా అంటుకుపోద్ది. కొంతమంది కూతురైన పిల్లలు ఉంటారు, ఆడుకుంటూ ఆడుకుంటా ఎలాగనుకోవచ్చు ఆ పెరుగు కాస్త మొహం అంతా అయిపోద్ది. రే నువ్వు దేనితో తింటున్నావురా, మూతో తింటున్నావా, కళ్ళుతోనా ముక్కుతోనా అనేటువంటి పరిస్థితి వస్తుంది. మరి తల్లి ఏం చేద్ది, తినే వరకు కడదు. తిన్న తర్వాత ఒరే రారా కడుగుతాను, ఒరే రారా కడుగుతారంటే కొంతమంది వచ్చి నా మూతు కడుగు, నా మొహం కడుగు అని చక్కగా కడిగించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. మరి కొంతమంది అబ్బే అడు పరిగెట్ట, ఇటు పరిగెట్ట, అటెల్లా ఇటు వెళ్ళా. అవునా, ఇక్కడ దావీదు గారు ఏమని అడుగుతున్నారు, నా దోషమును కడగాలి. ఏం కడగాలంట, దోషము కడగాలి. మనుషులుగా ఈ లోకంలో జీవించుతున్నటువంటి వారముగా తెలుసో తెలియకో అనేక సందర్భాలలో దోషం అనేది మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది, మనం కూడా చేస్తూ ఉంటాం. దేవునిని ఎప్పటికప్పుడు మనం కూడా ఏమడగాలి, దేవా నా దోషాన్ని కడుగు, దేవా నేను దోషం చేశాను నన్ను కడుగు అని ఎప్పటికప్పుడు మనము దేవునిని అడిగేవారముగా ఉండాలి. అలాగే ఇంకొక వచనం చదువుతాం, యిర్మీయా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఏం చేయాలంట, ఏం కడిగి వేసుకోవాలంట, నీ హృదయములో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును. ఒక ప్రశ్న,
నీవు నీ హృదయాన్ని కడగకపోతే, నీవు నీ హృదయాన్ని శుభ్రపరచుకోకపోతే, నీవు నీ హృదయాన్ని అలాగే ఉంచుకుంటే ఎంతవరకు, ఎన్నాళ్ళ వరకు నీవు అలాగే ఉండిపోతావు? అది ఇక్కడ ఒక ప్రశ్నగా మనకు కనబడుతూ ఉంది. కాబట్టి మనం ఏమి కడుగుకోవాలన్నమాట, మన హృదయాన్ని ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండాలి, మన హృదయాన్ని ఎప్పటికప్పుడు కడుగుతూ ఉండాలి. ఆలోచన చేయండి, మామూలుగా చెప్తున్నా, శారీరకంగా చెప్తున్నా, మన హృదయం అంటే గుండెకాయ, మనకే గుండెకాయ అందరికీ ఉంది కదా, అది లేని వాళ్ళు ఎవరు లేరు కదా. ఈ గుండెకాయ యొక్క పనేంటి, ఈ గుండె యొక్క పనేంటి, మొత్తం మన యొక్క శరీరానికి సంబంధించినటువంటి ప్రతి భాగములోనికి రక్త సరఫరా చేసేది ఏదిరా అంటే గుండె. మన యొక్క శరీరములో ప్రతి భాగానికి రక్త ప్రసరణ అయ్యేటట్లుగా చేసేది ఏదిరా అంటే మన గుండె. కొన్నిసార్లు హార్ట్అటాక్ అంటాం. నిన్న మొన్న మీకు మెసేజ్ పెట్టే కదా, నోబుల్ కుమార్ పాస్టర్ గారికి సడన్గా హార్ట్అటాక్ వచ్చింది ఆయనకి. సడన్గా ఆయనేమో ఏం కాదులే నాకు బాగానే ఉందిలే అనుకుంటున్నాడు, కానీ అదృష్టం ఏంటంటే కరెక్ట్గా అదే టైంకి వాళ్ళు దాని ముందు రోజు వాళ్ళ ఆఖరి పాప వచ్చింది హైదరాబాద్ నుంచి. డాడీ ఏమైందంటే ఆయన కళ్ళు తీరి పడిపోతున్నట్టు కనిపిస్తుందంట, ఒళ్ళంతా చెవట్లు పట్టేసినాయి, ఒళ్ళంతా చల్లబడిపోయింది, నాన్న నాకు పర్లేదులే బాగానే వదలు అన్నాడంట ఆయన. కానీ వాళ్ళ కూతురు లిల్లీకి ఫోన్ చేసి, లిల్లక్క డాడీ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి నాకు అర్థం కావట్లేదు అంటే సింప్టమ్స్ అడిగి, ఏంటి అంటే ఒకటి చెమటలు పడుతున్నాయి, రెండు ఒళ్ళంతా చల్లబడిపోయిందంటే, ఇంకా లిల్లీ ఏంటంటే ఇదేదో హార్ట్అటాక్ లాగా ఉంది, అర్జెంటుగా విజయవాడ తీసుకొచ్చేయండి అంటే ఆయనేమో లేదు నాన్న నాకు బాగానే ఉంది అన్నాడంట ఆయన. సరే అని చెప్పేసి ఆటోలో వేరే హాస్పిటల్కి, లోకల్ హాస్పిటల్కి పామర్లోని తీసుకెళ్తే ఆయన చూసి ఆయన కూడా భయం వేసి, అమ్మో నా వల్ల కాదు, ఈయనకేదో సీరియస్ లాగా ఉంది, అర్జెంటుగా అంబులెన్స్లో మీరు వెళ్ళండి, ఆటోలో కూడా వెళ్ళొద్దు అని అంబులెన్స్ని ఏర్పాటు చేసి అంబులెన్స్లో విజయవాడ హాస్పిటల్కి పంపించారు. పంపిస్తే డాక్టర్ దగ్గరికి హాస్పిటల్కి వచ్చి చూసేసరికి కనీసం పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే ఫ్లక్చువేషన్స్, బీపీ 160కి వెళ్ళిపోతుంది, అదే నిమిషంలో టెఫీమని 40కి పడిపోతుందంట. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. యాంజియోగ్రామ్ చేద్దామన్నా కూడా బాడీ సహకరించటం లేదు అని డాక్టర్లు చెప్పారు. ఈ లోపల చూస్తూ చూస్తూ ఉండగానే ఆ ఫ్లాట్ లైన్ వచ్చేసిందంట, గుండె ఆగిపోయింది, ఈయన కన్ను మూసేశాడు. ఆలోచన చేయండి, వెంటనే మరి షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి, ఆ షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత సిపిఆర్ చేసి గుండెల మీద బాధితే ఆ తర్వాత మరలా ఆయన గుండు కొట్టుకోవటం స్టార్ట్ చేసింది, మరలా ఆయన కళ్ళు తీరి చూడటం స్టార్ట్ చేశాడు, ఇంకా ఆయనతో మాట్లాడిస్తూనే ఉన్నారు. అలాగున అంత సీరియస్ అయిపోయింది వాళ్ళ పాప. నేను మాట్లాడితే ఆ పాప చెప్తుంది, బావా డాడీ చనిపోయి బ్రతికారు డాడీ అని చెప్పి, చనిపోయి బ్రతికారు బావా అని చెప్పి చెప్తా ఉంది. ఆలోచన చేయండి, ఈ గుండెకు సంబంధించి అది సరైనటువంటి రీతిగా పనిచేయాలి, కానీ అక్కడ ఏం జరిగింది అని అడిగితే రెండు నరాలు 100% బ్లాకేజ్ అయిపోయినాయి అంట. అంటే రక్త ప్రసరణ జరగవలసినటువంటి ఆ యొక్క రెండు నరాలు, నాలుగు ఉంటే అందులో రెండు 100% బ్లాక్ అయిపోయిందంట, అందుకనే హార్ట్అటాక్. చూడండి ఒకసారి, జనరల్గా మనం తినేటువంటి ఆహారం, మనం వాడేటువంటి నూనె, మనం తినేటువంటి మాంసం ఇలాంటివి కొన్ని మనలో ఫ్యాట్ కంటెంట్ని మరి అవి క్రియేట్ చేసి అవి ఏం చేస్తున్నాయంటే మన బాడీలో పెరిగిపోతున్నాయి. ఇక్కడ మరి ఏంటి ఇదంతా బొజ్జ అంటే కొవ్వే, అంతమించి ఏం కాదు, కండ కాదు ఇది, ఇది దీన్ని కండ అంటారు, కొవ్వు అంటారు. గమనించండి ఒకసారి, అలాగనే ఇది బయట ఉండే కొవ్వు పర్ల నరాల్లో పడ్డే కొవ్వు, అది మనకు కనబడదు, ఎంత అయిందో తెలియదు, ఎంత పెరిగిందో తెలియదు, అది ఎంత డేంజర్. గమనించండి, ఎప్పుడు గుండెకి వెళ్ళవలసిన రక్తాన్ని అది ఆపేసదో మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా మనం తినే విషయంలో, తాగే విషయంలో,
మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, మనకే మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఆలోచన చేయండి. ఇక్కడ ఈ నరాలు క్రొవ్వు పట్టేయటం వలన ఇప్పుడు ఏమైంది అంటే స్టంట్ వేయవలసిన పరిస్థితి వచ్చింది. ఆ స్టంట్ అంటే ఆ పట్టినటువంటి కొవ్వుని మరది అటు ఇటు దాన్ని కదిపి దాన్ని క్లియర్ చేసి ఆ పొడుగుపోయిన నరాన్ని ఓపెన్ చేస్తుంది. అప్పుడు మరలా బ్లడ్ ఫ్లో అనేది జరుగుతుంది. ఇది జరిగినటువంటి ప్రొసీజర్ నోబుల్ కుమార్ గారికి. అయితే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే వాక్యంలో ఈ చెదినటువంటి వచనములో నీ హృదయములో నుండి చెడుతనమును కడిగివేచుకొనము. ఒకవేళ నీ హృదయములో, ఆత్మ సంబంధమైన హృదయములో నీ చెడుతనమును కడిగి వేసుకోకపోతే, ఆ యొక్క చెడుతనం అనేది ఒకవేళ పేరుకుపోతే, ఆ యొక్క పేరుకుపోయినటువంటి చెడుతనము నీ యొక్క హృదయానికి వెళ్ళవలసిన వాక్యాన్ని వెళ్ళనివ్వకుండా బ్లాకేజ్ చేసేస్తే అది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. అవునా? అది ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు. కాబట్టి దేవుని బిడులుగా మనము మన హృదయాన్ని ఏం చేసుకుంటూ ఉండాలన్నమాట, కడుగుతూ ఉండాలి, శుభ్రం చేసుకుంటూ ఉండాలి. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు ఒక ఆయన కొండ మీద ప్రసంగంలో చెప్తూ అని చెప్పిన ఒక మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. దేవుని చూడాలి అంటే మన హృదయం ఎలా ఉండాలంట, శుద్ధిగా ఉండాలి. అప్పుడే మనము దేవునిని చూచేటువంటి వారముగా మనము ఉంటాం. సో హృదయ శుద్ధి, హృదయమును మనము కడుగుకునే వారుగా ఉండాలి. కీర్తనల గ్రంథం 26వ వచనంలో చదివితే, ఈ వచనం ఎక్కువ చెప్పను కానీ జస్ట్ చదివి ఈరోజు చదివినటువంటి కీర్తన భాగంలో వచ్చినటువంటి మాట అది ఏంటంటే, నిర్దోషిని అని నా చేతులు కడుగుకుందును. ఏమని? నిర్దోషిని అని చెప్పి నా చేతులను నేను కడుక్కుందాను. ఏం కడుక్కోవాలంట? మనము చేతులు కడుక్కోవాలి. చేతులు ఎందుకు కడుక్కోవాలి? నిర్దోషిని అనేటువంటి విషయాన్ని చెప్పడానికి దానికి సాదృశ్యముగా చేతులు కడుక్కోవాలి. తినకముందు నేను భోంచేసే ముందు చేతులు కడుక్కుంటా, తిన్న తర్వాత నేను చేతులు కడిగేసుకుంటా అంటే సరిపోతుందా? కొన్నిసార్లు కొంతమంది పిల్లలు భోజనం చేసిన తర్వాత మొత్తం నాకేతారు, మా చేతికి ఏంగిలేం కనబడదన్నమాట, మొత్తం ఫుల్గా నాకేసి నేను కడిగేసుకున్నా అంటారు. కనబడతా ఎలా కనబడుతుంది? కడిగినట్టుగానే కనబడవచ్చు. పోతే పోయింది, ఎండిపోతే ఎండిపోయింది. కొన్నిసార్లు హోటల్కి వెళ్ళిన తర్వాత, హోటల్లో కొన్ని పెద్ద పెద్ద రెస్టారెంట్లో అయితే మనం తిన్న తర్వాత మన చేతికి మనం కూర్చున్న టేబుల్ దగ్గరికి తీసుకొచ్చేస్తారు. ఏంటది? ఫింగర్ బౌల్ అంటారు. కొద్ది కొద్దిగా వేడి నీళ్ళు ఉంటాయి, ఆ వేడి నీళ్ళలో ఒక నిమ్మకాయ మొక్క ఉంటుంది, అందులోనే కడిగేస్తాం మొత్తం. మన చెయ్యి అంత చేతి చెయ్యి కడితమే కాదు, మూతి కూడా కడిగేసుకోవటం అందులోనే, ఆ ఉన్న కొద్ది నీళ్ళల్లోనే కదా. కొన్నిసార్లు కొంతమంది కొన్ని రెస్టారెంట్స్లో ఫింగర్ బౌల్ తేకపోయేసరికి కొంతమందికి బాత్రూమ్కి వెళ్ళి కడుక్కోవడానికి ఇష్టం ఉండదు. అప్పుడు ఏం చేస్తాం? అక్కడ ఉన్న టిష్యూ పేపర్లు తీసుకొని ఆ పేపర్ నాప్కిన్తో మొత్తం తుడిచేసి కడిగేసుకున్నాం అనుకుంటాం. ఓకే, పర్ల, నో ప్రాబ్లం. కానీ నిర్దోషిని అని మన చేతులను మనము, దీనికి ఈ మాట చెప్తే మీకు ఒక వ్యక్తి గుర్తొచ్చుని ఉంటాడు, ఎవరు? పిలాతు అనేటువంటి వ్యక్తి. యేసయ్య దగ్గర ఆయన చేసినటువంటి ఒక పని, జనాలందరినేమో సిలువేయండి సిలువేయండి అంటే, ఈయనేమో ఆయనే ఆయనలో ఏ పాపం కనబడతలేదు, ఆయన ఏ తప్పు చేసినట్టు కనబడలేదు, కాబట్టి ఎందుకబ్బా ఆయన సిలువేయటం, ఆయనకు బదులు బరబ్బాను వేసుకొని సిలువ అంటే, అబ్బే మాకు బరబ్బాను విడిచిపెట్టు కానీ యేసయ్యను విడిచిపెట్టద్దు అని అంటే, అప్పుడు పిలాతు ఏం చేస్తాడంటే, జనాలందరికీ కనబడేటట్టుగా నేను నిర్దోషిని, మీరేం చేసుకుంటారో మీరు చేసుకోండి, ఆ పాపం నా మీదకి రాకూడదు అని చేతులను కడుగుకున్నట్టుగా మనందరికీ తెలుసు. సో మూడు విషయాలు చెప్పా. ఒకటి, మనం ఏం కడగాలి? దోషములు కడగాలి. రెండు, హృదయాన్ని కడగాలి. మూడు, చేతులు కడగాలి. నాలుగు, యేసయ్య ఒక వ్యక్తి
గ్రుడ్డివాడిగా యేసే దగ్గరకు వస్తే ఆయన ఉమ్ము వేసి బురద చేసి ఆ యొక్క బురదతో తన కంటి మీద పోసి, నువ్వు వెళ్ళి సిలోయాము అనేటువంటి కోనేటిలో నువ్వు నీ కళ్ళను కడుగుకొనము అన్నాడు. ఏం కడగాలంట? కళ్ళు కడుక్కమన్నాడు. ఆ కళ్ళు కనబడితే, కళ్ళు కడుక్కమంటే ఆ కళ్ళు ఏమైనాయి? ఆయనకు తెరవబడ్డాయి, చూపు వచ్చింది. ఆడు చూడడం చూసి, అరే ఏంట్రా నువ్వు గుడ్డడువు కదా, నీకు కనబడుతుంది ఏంటి అంటే, ఆయన చెప్తున్నాడు ఆయన ఎవరో తెలియదు, ఆయన ఏసంట, ఆయన ఇలా చెప్పాడు, వెళ్ళి కడుక్కమన్నాడు, నేను కడుక్కున్నా, ఇవన్న చూడగలుగుతున్నా అంటే. ఆలోచన చేయండి ఒకసారి, నీవు నీ కళ్ళు కడిగినప్పుడు నువ్వేం చేయగలుగుతావు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంటిలో దుమ్ము పడింది అనుకోండి, చూడగలుగుతామా? స్పష్టంగా కనబడద్దా? ఆ కళ్ళే సరిగ్గా తెరవలేము. అప్పుడు మనం ఎప్పుడైతే కడుక్కుంటామో, మనం కడిగిన తర్వాత అప్పుడేమవుతుంది అన్నమాట, తేటగా ఉదయాన్నే లేచినప్పుడు పుసుకులతో లిగుతాం, మనకి మసక మసకగా కనబడుద్ది. అందుకనే లేవటం మొహం కడుక్కొని పనులు పనిగా కళ్ళు కూడా అలా కడుక్కుంటాం. అప్పుడేమవుతుంది? అప్పటి వరకు టైం ఎంత అయిందో కనబడదు, కానీ కళ్ళు కడుక్కున్న తర్వాత టైం కనబడదు. అమ్మో ఎంత టైం అయిందా అని అండి మళ్ళీ మనకే కంగారు. అర్థమవుతుందా? కళ్ళు కడగటం వలన తేటగా కనబడద్దు కదా మనకి. అయితే వాక్య ప్రకారముగా నీ మనోనేత్రములను నీవు కడిగేవారిగా ఉండాలి. కారణం ఏంటంటే, దేవుని కార్యాలు కనబడకుండా, దేవుని కార్యాలు చూడకుండా అపవాదం అనేటువంటి వాడు నీ మనోనేత్రములను ఏం చేస్తున్నాడు? వాడు మూసివేస్తున్నాడు, గ్రుడితనమును వాడు కలుగు చేస్తూ ఉన్నాడు. అందుకనే అనేక మంది దేవుని కార్యాలు ఎన్ని జరుగుతూ ఉన్నా, ఎన్ని కనబడుతూ ఉన్నా, కొంతమందికి కనబడుతున్నాయి కానీ కొంతమందికి కనబడటంలా, కొంతమంది చూడగలుగుతున్నారు కానీ కొంతమంది చూడలేకపోతున్నారు. ఆలోచన చేయండి, కొంతమంది దేవుని కార్యాలు అలా జరుగుతున్నా, ఇదంతా ఉత్తునే, ఎంత డైలాగ్ వేస్తారో, ఎంత సిల్లీగా వేసేస్తారో, ఇదంత ట్రాష్. గమనించండి ఒకసారి, ఏ అంటే దేవుని కార్యాలు చూడకుండా అపవాదు అనేవాడు మన యొక్క మనోనేత్రములకు ఏం చేస్తున్నాడు? గురుడితనం కలిగి చేస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి? మన కన్నులను కూడా ఏం చేయాలి? కడుగు కొనాలి. మత్తయి సువార్త 6:17 చదివితే, మత్తయి సువార్త 6:17 వాటర్ ఏం చేయాలంట? ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనము. ఏమండి రోజు చేస్తున్నానండి, రోజు కడుక్కోనండి నా ముఖం. అప్పుడప్పుడు బద్దకిచ్చే స్నానం అన్న మానేతనేమో, కానీ ముఖాన్ని కడుక్కోవటం మానండి అంటామేమో కదా. కొన్నిసార్లు కొంతమంది, డాడీ మమ్మీ ఈరోజు నేను స్నానం చేయను, కాళ్ళు చేతులు ముఖం కడుక్కుంటానే, అడుగుతారా అడగరా? మా నైసా కూడా అడుగుద్ది అప్పుడప్పుడు, డాడీ ఈరోజు నేను ముఖం కడుక్కుంటానే, సబ్బెట్టు కడుక్కుంటానే. ఆలోచన చేయండి, మన ముఖాన్ని ఏం చేయాలంట? కడుక్కోవాలి. తెల్లగా ఉన్నా కడగాలి, నల్లగా ఉన్నా కడగాలి కదా. రంగుతో సంబంధం లేదు ముఖం కడుక్కోవటానికి. కొంతమంది ఆ ముఖాన్ని కడిగి కొంతమంది స్నానం చేసే టైం కానీ ముఖం కడిగే సమయం ఎక్కువ కేటాయించే వాళ్ళు కూడా ఉండొచ్చు అక్కడక్కడ కదా. నాకు సమయం లేదు కానీ ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది, ఒక వ్యక్తిని స్వయంగా చూశాను, అది గుర్తొచ్చింది. తర్వాత ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు, సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా. ముఖాన్ని కడుగుకోవాలి. యోహాను సువార్త 13:5 ప్రకారముగా యేసయ్య తన శిష్యుల యొక్క పాదములను కడుగుతాను అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు ఆయన?
పాదములను కడుగుతాను అంటూ ఉన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11 చదుదాం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11. చూడండి, ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నటువంటి ఈ మాటను ఒక్కసారి గమనిస్తే, మన దేవుని ఆత్మయందును మీరు కడగబడాలి. ఎలాగా? ఎక్కడ? దేవుని ఆత్మయందును మీరు కడగబడాలి. కడగబడి ఎలా తయారవ్వాలంట? పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడాలి. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్పానో తెలుసా? దోషాలు కడుక్కోవాలి, హృదయం కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, కన్నులు కడుక్కోవాలి, మొహం కడుక్కోవాలి, పాదములు కడుక్కోవాలి. ఇవన్నీ ఎందుకు కడుక్కోవాలి అంటే, వీటి తరువాత మనం ఎలా తీర్చబడాలి? పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడాలి. ఇవన్నీ ఎక్కడ సాధ్యం అంటే, ఆయన మందిరములో సాధ్యం. పరిశుద్ధ స్థలములోనే ఈ కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధ స్థలములోనే ఇలాంటివి మనము చేయగలుగుతాం. ఇలాంటివి చేస్తేనే అతి పరిశుద్ధ స్థలానికి మనము వెళ్ళగలుగుతాం, అనగా పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాం. లేదు అంటే మనము ఈ లోకములోనే విడిచిపెట్టబడవలసిన పరిస్థితి. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క సన్నిధిలో మొదటి ఆదివారం పరిశుద్ధ ఆయన పరిశుద్ధ శరీరమును, ఆయన పరిశుద్ధ రక్తమును మనం స్వీకరిస్తూ ఉన్నాము కదా. ఎందుకు అంటే, మనం చేసిన దోషాలు కావచ్చు, పాపాలు కావచ్చు, దేవునికి విరోధమైన వ్యతిరేకమైన అది ఏదైనా కావచ్చు, వాటినన్నిటి నుండి మనల్ని మనము పవిత్రపరచుకొనటానికి, మనల్ని మనము పరిశుద్ధపరచుకొనటానికి, మనల్ని మనము నీతిమంతులుగా తీర్చుకొనటానికి. ఆలోచన చేయండి, నా చెయ్యి మురుగుది అంటే కడుక్కుంటే ఏమవుతుంది? కడిగితే ఏమవుతుంది? శుభ్రపరచబడుద్ది. నా మొహం మురిగిది, పుసుంది, నా నోట్లో పాశ ఉంది అంటే ఉంటుంది. నువ్వు కడిగితే ఏమవుతుంది? అది శుభ్రమవుతూ ఉంటుంది. అబ్బే మళ్ళీ పాశ పడుద్ది కదా, మళ్ళీ మురుగవుద్ది కదా అని నేను కడుక్కోకుండా అలాగే ఉంటాను అంటే అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు, ఏ రోజుకి ఆ రోజు మనము శుభ్రపరచబడుతూ ఉండాలి. అలాగే ఆత్మ సంబంధముగా ఎప్పటికప్పుడు మనల్ని మనము శుద్ధి చేసుకుంటూ ఉండాలి. కాబట్టి ఈ సమయంలో ఆయన శరీరమును, ఆయన రక్తమును స్వీకరించి మనల్ని మనము ఆత్మీయముగా బలపరచుకుందాం, శుద్ధి చేసుకుందాం, పవిత్రపరచబడదాం. కొద్ది వాక్యము మనందరి వీరికిడలో దేవుడు ఫలింపచేసి నడిపించను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. యువతకాల సమయంలో ఏ రీతిగా నీ సన్నిధికి మమ్మల్ అందరినీ నడిపించి నీ యొక్క సన్నిధిలో పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, ఆరాధించటానికి, వాక్యాన్ని ధ్యానించటానికి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యముగా విన్న వాక్యాన్ని మా హృదయాలలో భద్రపరచుకొని ఈ లోకంలో జీవించున్నటువంటి మేము పరిశుద్ధ స్థలంలో దేవా మమ్మలను మేము పవిత్రపరచుకొని ఆ తరువాత అతి పరిశుద్ధ స్థలమైనటువంటి నీ రాజ్యములో నిత్య నివాసులు గుండులాగున దేవా ఆ రీతిగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవాన్ని బిడ్డలు నీ సన్నిధికి వచ్చి నీకు సమర్పించిన కానుకలు అర్పణములు బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని నూరొంతులుగా, అరుదొంతులుగా, ముప్పదొంతులుగా ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ నెలలో ఎవరెవరైతే నూతన సంవత్సరంలో ప్రవేశించినై ఉన్నారో వారి యొక్క జీవితంలో మీరు ఇవ్వబోతున్న నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి వందనాలు. నీ మేలుతో నింపమని, ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. అలాగే ఈరోజు భోజనాల కొరకు దేవా మరి స్పాన్సర్ చేసినటువంటి విజయ్ని బట్టి, తన కుటుంబాన్ని బట్టి వందనాలు.
దేవాన్ని యొక్క మేలుతో నింపమని ప్రార్థన చేయుచున్నాం. దేవా, యొక్క కోడుకును ముగించుకొని ప్రతి ఒక్కరము భోజనాలు చేసి నీ యొక్క సన్నిధి నుంచి మా గృహాలకు వెళ్ళొచ్చి ఉండగా నీ మెండని దేవులతో ఆశీర్వాదంతో నింపి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మకైన సహవాసము, సహాయము, కాపుదల నడిపింపు ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్.